హర్షసాయి. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న యూట్యూబర్గా తన కెరీర్ను ప్రారంభించి దేశంలోనే టాప్ యూట్యూబర్గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం చేస్తూ ఉంటాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి చిన్నపాటి స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంతకాలంగా హర్షసాయి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హర్షసాయి త్వరలోనే హీరోగా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త. ఇక ఈ మూవీని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతుంది. హర్షసాయి త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే అతడు హీరోగా వస్తాడా లేదా డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తాడా అన్న విషయంపై మాత్రం పూర్తిగా క్లారిటీ లేదు. అయితే హీరోతో పాటుగా దర్శకత్వ బాధ్యతలు కూడా హర్షసాయి చేపట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ను ఈ నెల 17న హైదరాబాద్లో నిర్వహించనుంది. ఈవెంట్లోనే టైటిల్ను లాంచ్ చేయనున్నారు. 17 ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రీ పిక్చర్స్ పతాకంపై ప్రొడ్యూసర్ మిత్రా శర్మ నిర్మించనున్నారు. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాగా ప్రొడ్యూసర్ మిత్రా శర్మ బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్గా పాల్గొన్నారు. దీంతో హర్షసాయి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. తమ అభిమాన యూట్యూబర్ను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఆరాటపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్లోనే అన్ని విషయాలు తెలియబోతున్నాయి. మరి హర్షసాయి వెండితెర ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.